శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం గ్రహాల్లోకెల్లా అత్యంత శుభగ్రహం అలాగే అటు వివాహ జీవితానికి అలాగే జాతకుడు సర్వ సౌఖ్యాలు అనుభవించడానికి జీవితంలో ఒక మంచి బట్ట కట్టాలన్నా ఒక మంచి వాహనం నడపాలన్నా కనీసం మంచి భోజనం చేయాలన్నా కూడా శుక్రుని యొక్క అనుగ్రహం శుక్రుని యొక్క బలం లేనిదే జాతకుడు జీవితంలో ఏ విషయంలో కూడా అనుభవించలేకపోతుంటాడు. మిగతా గ్రహాలు ఎంత బలంగా ఉన్నా శుక్రుని యొక్క స్థితిని బట్టే జాతకుని యొక్క వైభవం వైభోగం అతని జీవన విధానం ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. అటువంటి శుక్రగ్రహం సాధారణంగా ప్రతి గ్రహం కూడా సంవత్సరం కోసారి వక్రించడం జరుగుతుంటాయి. శని ఒక 4 నెలలు అలాగే గురువు ఒక 6 నెలలు బుధుడు సంవత్సరానికి 2-3 సార్లు వక్రించడం జరుగుతుంది. అయితే శుక్రగ్రహం రేరుగా వక్రించడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం కంపల్సరీగా వక్రించాలని ఏమీ సిస్టమ్ ఉండదు. అయితే 2 సంవత్సరాలకు ఒకసారన్నా ఒక 40-50 రోజులు వక్రించడం జరుగుతూ ఉండదు. శుక్రుడి యొక్క వక్రగమనం వలన అంటే శుక్రుడు సాధారణంగా మానవుని యొక్క అనుభవాలకి ముఖ్యంగా వివాహం తర్వాత శృంగార జీవితానికి లవ్ అఫేర్స్కి అలాగే ఇల్లీగల్ కాంటాక్ట్స్కి జీవితంలో జాతకుడు సౌఖ్యం అనుభవించాలన్నా అతను శృంగార జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలన్నా అలాగే ప్రేమించే వ్యక్తులు ప్రేమను పొందాలన్నా ప్రేమించే వ్యక్తులు ఉండాలన్నా కూడా శుక్రుని యొక్క అనుగ్రహం కంపల్సరీగా ఉండాలి. శుక్రుడు వక్రించినప్పుడు జాతకుని యొక్క ప్రవర్తన మామూలుగా రాశి చక్రంలో ఉన్నటువంటి డైరెక్ట్గా అంటే మామూలు సాధారణ స్థితిలో ఉన్న శుక్రుడి కన్నా వక్రించిన శుక్రగ్రహం ఉన్న జాతకులు వారి యొక్క ప్రేమ విషయాల్లో కానీ శృంగార జీవితంలో కానీ అలాగే ఏ విషయంలోనే సరే కొద్దిగా అతీతంగా కలిగి ఉంటారు అన్నమాట. కొద్దిగా ఎక్స్ట్రాడినరీ అధికమైనటువంటి శక్తిని కలిగి ఉంటారు. అలాగే అధికమైనటువంటి కోరికలను కలిగి ఉంటారు. అలాగే విచక్షణారహితమైనటువంటి కామవాంఛలను కలిగి ఉంటారు అన్నమాట. సో ఇది కొన్ని సందర్భాల్లో హోమోసెక్సువల్ కూడా దారితీయడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఈ శుక్రుడు ఎవరి జాతకంలో వక్రించి ఉంటాడో అలాగే వారి జీవిత వారి జన్మ జాతకంలో పంచమ స్థానం కూడా పాడై ఉంటే బ్రేకప్స్ అవుతుంటాయి. ఎక్కువగా లవ్ అఫైర్స్ బ్రేకప్ అవ్వడం అలాగే వివాహ విషయంలో అప్పటిదాకా అనుకున్న వివాహం జరగకుండా వేరే వివాహం జరగడం జరుగుతుంటుంది. నిరంతరం జాతకుడు ఎవరో ఒకరిని ప్రేమిస్తూనే ఉంటాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల యొక్క ప్రేమని పొందలేకపోతుంటాడు. అయితే సెక్స్ జీవితాన్ని శృంగార జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. విశేషమైనటువంటి ధనాన్ని సంపాదిస్తుంటాడు. మంచి వాహనాల సౌఖ్యం కూడా పొందుతూ ఉంటాడు. బట్ కానీ ప్రేమించిన వ్యక్తులు లేకపోవడం వల్ల ఎప్పుడూ ఒంటరిగానే జీవితం అనుభవిస్తుంటాడు. ఒకవేళ ఇతనికి ఎవరైనా ప్రేమించిన వ్యక్తులు ఆత్మీయులు ఉన్నా కూడా వారు ఇతని వద్ద ఉన్నటువంటి ధనాన్నో ఆస్తులనో వాహనాలను ఇతని యొక్క స్టైలిష్ లైఫ్ను చూసి ఆకర్షించి ఆ ధనాన్ని సౌఖ్యాన్ని పొందుదామనే ఉద్దేశంతో వస్తారు తప్ప పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో జాతకుడిని ప్రేమించే వ్యక్తులు ఇంచుమించుగా అసాధ్యమనే చెప్పచ్చు. ఈ విధంగా జాతకుడు నిరంతరం ప్రేమ కోసం అన్వేషిస్తూ ప్రేమ కోసం తపిస్తూ ఒంటరి జీవితాన్ని అనుభవించినట్టే అనిపిస్తుంటాడు జాతకంలో శుక్రుడు వక్రగతిలో ఉన్నప్పుడు. అటువంటి శుక్ర భగవానుడు మరి ఈ జూలై నెల 23వ తారీఖు నుండి సెప్టెంబర్ 2వ తారీఖు వరకు వక్రగమనం పొందడం జరుగుతుంది. ఈ వక్రగమనం సుమారుగా మనకి 41-42 రోజులు రావడం జరుగుతుంది. ఆగస్టు 5వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశి ఏంటంటే ఏ రాశిలో వక్రిస్తున్నాడో అదే రాశిలో మరి ఉండడం జరుగుతుంది. అలాగే ఆగస్టు 5 తర్వాత కొద్దిగా వెనక్కి వక్రించి కర్కాటక రాశిలో ప్రవేశించి అక్కడ ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ 2వ తారీఖు వరకు ఉండడం జరుగుతుంది. అయితే శుక్రుడు ఇప్పుడు సింహరాశిలో ఉండడం కూడా
శత్రుస్థానంలో ఉండడం, అలాగే కర్కాటక రాశిలో కూడా శత్రుస్థానంలో ఉండడం కంపల్సరీగా. అంటే శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల ఏంటంటే మరి జీవితంలో ఈ జన్మజాతకంలో ఎవరికైతే శుక్రుడు ఈ శత్రుక్షేత్రంలో ఉన్నాడో వాళ్ళు కంపల్సరీగా వైవాహ జీవితంలో చికాకులను ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా అంటే ముఖ్యంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అయితే ప్రస్తుతం ఈ శుక్రుడు వక్రగమనం వల్ల ఏ రాశి వారికి ఎలా ఉంటుందని పరిశీలించే ప్రభావంలో శుక్రుని యొక్క వక్రగమనం మిథున రాశి వారి మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో పరిశీలించినప్పుడు మిథున రాశి వారికి శుక్రుడు పంచమ వ్యయాధిపతి అవుతున్నాడు. ముఖ్యంగా పంచమ స్థానం అన్నది ప్రేమకు సంబంధించినది. అందువలన ఈ శుక్రుడు వక్రించి ఉండడం వల్ల ఇంచుమించుగా మీకు ఈ జూలై 23 నుంచి సెప్టెంబర్ 2 మధ్యలో రిలేషన్ విషయంలో అంటే ప్రేమికుల మధ్య ఎడబాటు రావడం కానీ లవ్ బ్రేకప్ అయ్యే అవకాశాలు కానీ కంపల్సరీగా ఉండడం జరుగుతుంది. అలాగే జాతకునికి కొత్త కొత్త ఆలోచనలు, ప్రస్తుతం ఉన్నటువంటి రిలేషన్ ఏదో విధంగా బ్రేకప్ చేసుకొని కొత్త రిలేషన్లోకి ప్రవేశించే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. అలాగే కొత్తగా జీవితంలో ప్రవేశించుస్తున్న వాళ్ళకి అంటే అప్పుడే యవ్వన దశలోకి వస్తున్న వారి మీద శుక్రుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు తొందరగా అట్రాక్షన్కి గురై ఏదో ఒక ప్రేమలో రిలేషన్లో ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే ఎవరో ఒకరిని పరస్పరం ఇష్టపడి అప్పటిదాకా స్నేహంగా ఉన్నవాళ్ళు ప్రేమించుకుందామని ఒక నిర్ణయానికి రావడం కానీ అనుకోకుండా మాత్రం ఏదో ఒక ఫ్రెండ్షిప్, ఏదో ఒక పరిచయం, ఏదో ఒక ఆత్మీయ అనుబంధం ఏర్పడే అవకాశం ఉంది. వారి మీద ఎక్కువగా ప్రేమను పెంచుకోవడం కూడా జరుగుతుంటుంది. అంటే వారు లేకుండా ఉండలేని పరిస్థితి ఈ జాతకులకు ఏర్పడుతుంటుంది. అంటే మామూలుగా ఉన్నటువంటి అట్రాక్షన్ కన్నా శుక్రుడు వక్రించి ఉన్నప్పుడు ఆపోజిట్ వ్యక్తుల మధ్య ఎక్కువ అట్రాక్షన్ ఏర్పడడం జరుగుతుంటుంది. సో ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి పంచమాధిపతిగా శుక్రుడు అవ్వడం వల్ల కంపల్సరీగా ఈ అట్రాక్షన్ అంత ఎక్కువగా ఉంటుంది. అలాగే 3వ స్థానంలో వక్రించి ఉండడం వలన పైపెచ్చు లాభాధిపతి అంటే స్నేహానికి కారణమైనటువంటి 11వ స్థానం కుజుడితో కూడా కలిసి ఉండడం వల్ల కొంతవరకు పరిచయం ఉన్నటువంటి వారు అంటే క్లాస్మేటో, స్కూల్ మేటో, కాలేజ్ మేటో, ఆఫీస్ మేటో, ఇటు పొరుగు వాళ్ళతోనో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికి తోడుగా తృతీయంలో ఉన్నటువంటి వక్రగమంలో ఉన్నటువంటి శుక్రునిపై శని యొక్క దృష్టి కూడా పడుతుందన్నమాట. ఇంచుమించుకు ఎప్పటి వరకు సెప్టెంబర్ 5 వరకు పడుతుంది. సో దీనివలన ఇంటర్ క్యాస్ట్ అఫైర్స్లో పడే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ప్రేమ ఇచ్చే ముందు ఏంటంటే అది ఇంటర్ క్యాస్టా, మన క్యాస్టా, ఆ క్యాస్ట్ అని చూసుకోరు. బట్ ఈ కాంబినేషన్స్ అన్నీ శని యొక్క దృష్టి ఉండడం వలన ఏంటంటే కొద్దిగా ఈ రిలేషన్లో కూడా కొద్దిగా ఏజ్ డిఫరెన్సో, క్యాస్ట్ డిఫరెన్సో, లేదా స్టేటస్ డిఫరెన్సో ఏదో ఒక తేడాలు, అంతరంగాలు ఏర్పడే అవకాశం ఉంది. టెంపరీగా ఇది ప్రేమగా ఏర్పడినా తర్వాత ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉండదు. ఏదో కారణం వలన బ్రేకప్ అవ్వడం జరుగుతుంటుంది. అంటే వక్రగమనంలో ఏర్పడినటువంటి ఏ రిలేషన్ కూడా కంటిన్యూ అవ్వదనే చెప్పచ్చు. అలాగే జన్మజాతకంలో శుక్రుడు వక్రించి ఉన్నప్పుడు కంపల్సరీగా వాడు రిలేషన్స్ వదులుకొని అప్పటిదాకా ఉన్నటువంటి ప్రేమించిన అమ్మాయిని విడిచిపెట్టి పెద్దలు కూర్చుని పెళ్లికి అంగీకారాన్ని చూపించే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ కూడా ఈ సమయంలో ఉన్నటువంటి రిలేషన్ ఏర్పడదు. ఆల్రెడీ రిలేషన్ ఉంటే బ్రేకప్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో తృతీయం కూడా వివాహ బంధానికి కారణం కాబట్టి అప్పటిదాకా ఉన్నటువంటి ప్రేమించిన అమ్మాయిని కాకుండా వివాహ విషయంలో పెద్దవాళ్ళు అంగీకారం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ సమయంలో. అంటే ఇక 5 తర్వాత శుక్రుడు కుటుంబ స్థానంలోకి ప్రవేశించి వక్రగమనం పొందినట్లు ఉంటాడు. అంటే వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 2వ స్థానంలో వక్రించి ఉండడం వలన మీరు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ ఏదైనా కొద్దిగా దూర ప్రాంతంలో అవకాశం కానీ మంచి ధన ఆదాయం వచ్చే సోర్స్ కానీ కుటుంబంలో ఏదో శుభకార్యం జరగడం కానీ కంపల్సరీగా జరుగుతుంది. అలాగే అనుకోకుండా మీ కుటుంబంలో ఒకరు వివాహం అవడం కానీ
వారికి మంచి అవకాశం రావడం కానీ కుటుంబ ప్రతిష్ట పెరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సో లేదా మీ కుటుంబంలో ఒకరు ఏదన్నా పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతుంటుంది. మొత్తం మీద ఏంటంటే మీ యొక్క వాక్చాతుర్యం పెరుగుతుంది, ధన సంపాదన పెరుగుతుంది, అలాగే ఖర్చు కూడా పెరుగుతుంది. ఓవరాల్గా ఈ మిథున రాశి వారికి శుక్రుడు వారు కోరుకున్నటువంటి జీవితాన్ని ఈ అంటే ఈ శుక్రుడి యొక్క కారకత్వాలు అయినటువంటి వివాహం, రిలేషన్స్, ప్రేమ వాటి విషయంలో మంచిగానే ఇవ్వడం జరుగుతుంది. అంటే గతంలో కన్నా అదనపు సౌకర్యాలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఏదైనా మొత్తం మీద శుక్రుడు ఈ రాశి వారికి శుభాన్ని ఇవ్వడం, వక్రించి ఉండటప్పుడు అంటే కొన్ని నిర్ణయాలు మార్చుకోవడం కూడా జరుగుతుంటుంది కాబట్టి సో ఏదైనా జీవితానికి సంబంధించిన విషయాల్లో తొందరపడకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం మంచిది. మిథున రాశి వారు లేదా మిథున లగ్నం వారు శుక్రుని యొక్క అనుగ్రహం కోసం కంపల్సరిగా వజ్రం అనే ఉంగరాన్ని అది 15 క్యారెట్లు మించి అది బంగారంలో కానీ ప్లాటినం కానీ తయారు చేయించుకొని కుడిచేయి మధ్యవేలికి శుక్రవారం రోజు ధరించడం వల్ల శుక్రుని యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది. అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ, ఒక వివాహ యోగం కానీ, ఒక సంతాన యోగం కానీ రాశుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఈ వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం. అటువంటి యోగం లేని జాతకుడికి గోచారరీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా, రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు. అంటే ఏదైనా జన్మ జాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం. జాతకంలో లేనిది, జన్మ జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట. సో ఏదైనా కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడినాకే ఉండదు. అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరిగింది లేదా ఉద్యోగం పోద్ది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు. ఏదన్నా సరే జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి. జన్మ జాతకాన్ని బట్టి మొత్తం జాతకం, నవాంశం బట్టి అదృష్టం, దశాంశం బట్టి ఉద్యోగం, సప్తాంశం బట్టి సంతానం, ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు. సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు. అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకం బాగుండాలి, గోచారం సపోర్ట్ చేయాలి, దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి సాయంతో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు. ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.